అది ఇలా చేస్తారు అని విన్నాను కానీ సెన్స్ అనేది చెప్తది నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అని చెప్పేసి నాకు ఏంటి ఇలా అనిపిస్తుంది మనసుకి కష్టంగా ఉంది అది చేసిన దాకా నాకు మన శాంతి ఉండదు ఇంకా అది చెయ్యాల్సిందే ఆ పూజ ఏదో రకంగా అండి పోనీ చేస్తే ఎవరైనా ఒక వ్రతం చేయాలంటేనే కొన్ని రోజులు పడుతుంది నేనేంటో ఇలా అనుకుంటానండి ఆ పూజ ఇంకో నెలలో అయిపోద్ది అది ఎంత పెద్దదైనా సరే అది ఎలా అవుతుంది నేను ఎలా చేయగలను అని ఆలోచించే టైం కూడా ఉండదు అంటే నాకు అరేంజ్మెంట్స్ అన్ని నా ముందుకు వస్తాయి ఖర్చు మనం పెడతాము అన్నీ ఓన్ ఖర్చే మనము ఖర్చు పెట్టినా పని కావాలి కదా ఒక సక్సెస్ కావాలి కదా అంటే ఒక పూజ చేసే విధానము మనం ఇచ్చే భక్తి అవన్నీ కావాలి కదా అమ్మవారికి అంటే అన్ని రకాలుగా నిన్ను ఎంచుకుంది నేను నువ్వు ఇంత భక్తిగా చేయకపోతే ఇంత అమ్మవారి అనుగ్రహం రాదు నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వేదో చెప్పాలి సమాజానికి నువ్వేదో చెప్పాలి సమాజం అంటే మన ప్రపంచం అంతా మనం ఏం చేయలేం కానీ నువ్వు పుట్టినందుకు నువ్వు చేసేది ఏదైతే ఉందో అది కూడా నీకు కారణమే ఉండి ఉంటుంది ఇప్పుడు అమ్మవారు నేను ఎంచుకుంది అలా ఎవరో కోట్లల్లో ఒకరికి జరుగుతుందంట సో అది నీకు జరిగింది అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు ఈ పూజ చెయ్యి నేను ఎలా చేయాలండి ఎక్కడ మొదలు పెట్టాలి అంటే వచ్చినమ్మ చేయించుకోవడం తెలియదా అని అన్నారు నాకే క్వశ్చన్ మార్క్ పెట్టారు ఆయన అప్పుడు కాళ్ళకి దండం పెట్టా పెడితే పెట్టించుకోలేదు ఆయన అసలు నువ్వే అమ్మలాగా ఉన్నావమ్మా అసలు నువ్వు అసలు ఆ దేవిని చూసినట్టే ఉందా పార్వతీ దేవిని చూసినట్టే ఉంది అన్నారు ఫస్ట్ చూడగానే అన్నారు ఆయన పార్వతీదేవి ఎలా ఉందో అలా ఉన్నావు నువ్వు అసలు నువ్వు దండం పెట్టద్దమ్మా నీకు నువ్వు చిన్న దానివి నువ్వు పెట్ట మేము పెట్టకూడదు చేతులైతే కూడా పెట్టకూడదు ఇవన్నీ వద్దు నువ్వు వెళ్ళు పూజ చెయ్యి సక్సెస్ అవుతావు ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో అమ్మే చూసుకుంటది అని అన్నారండి ఇది శ్రావణ మాసం అంటే ఆగస్ట్ డిసెంబర్ లో పూజ అయిపోయింది ఎంత గ్యాప్ ఉందో చూడండి అంటే చాలా షార్ట్ టైం కదా అంత భారీగా పసుపు కొమ్ములది ముందే చాలా చేశాను మా ఇంటి దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ తెలుసు ఒక దేవాలయం అవును అంటే ఎంట్రీ దగ్గర నుంచి అంటే టెంపుల్ గాని సో మీరు చెప్పడం జరిగింది శివుడు టెంపుల్ కూడా ఏదో మట్టితో మీరు శివలింగాన్ని చేశానండి అంటే మహాలింగ అర్చన చేస్తారు కదా మూడు వందల అరవై ఐదు శివలింగాలు ప్లస్ పెద్ద శివలింగం చేపిస్తారు ఆ శివలింగానికి నేను మంచిగా అభిషేకాలు అవి చేయించారు గురువు గారు అన్నారు లెవెన్ నేను పా పూజలు చేసుకుంటా అని గా వచ్చే వాళ్ళకి తెలుస్తుంది కదా సరే అమ్మా నువ్వు ఉంచుకోవచ్చులే నువ్వు బాగా నిష్టగా చేస్తావు కదా మంచిగా నైవేద్యాలు పెట్టి అయ్యగారిని మంచిగా సాగ అలా చమత్కారంగా చెప్పారు బాగా చూసుకోమ్మా అన్నాను నేను ఇంకా ఎవ్రీ డే లెవెన్ డేస్ కదా మంచిగా చేయాలని చీకట్లో లేచి నైవేద్యాలు చేసి ప్రతిరోజు ఇంకా లెవెన్త్ డే అయిపోయింది ఇంకా గంగలో వదిలేద్దాము అనుకున్నా ఇంకా అక్క ఫ్రీ అయిన తర్వాత వెళ్దామని కాల్ చేస్తే త్రీ ఓ క్లాక్ అలా అవుతుంది ఆఫ్టర్నూన్ ఇక ఇలా లేచానండి ఇప్పుడు ఇదే ప్లేస్ లో ఇలా కూర్చొని ఇలా సోఫా నుంచి లేస్తే ఇది అంతా పంచేయలేదు నాకు ఇది పట్టేసింది రైట్ హ్యాండ్ నెక్ అంతా ఏంటి ఇలా అయింది అంటే అమ్మ నాన్న ఏమైంది ఏమైంది అంటే ఇదంతా నొప్పిలేస్తుంది ఏంటో నేను ఏం చేయలే కదా ఇంత సడన్ గా ఇది అసలు ఇట్లా రావట్లేదండి మూమెంట్ చాలా ఎవరో పట్టుకున్నట్టు ఒక మాటలో చెప్పాలంటే ఇలా పట్ గట్టిగా పట్టుకున్నట్టు అయిపోయింది అదే అదొక రకమైన ఫీలింగ్ అని నేను చెప్పలేకపోతున్నాను ఆ ఫీలింగ్ అర్థమవుతుంది కానీ నాకు ఆ తిమ్మిరి కాదు అది ఏదో ఎవరో పట్టుకున్నట్టు ఏదో అయిపోయింది నాకు నాకు మళ్ళీ సెన్స్ చెప్తుంది ఏంటి శివ అయిందిద్దాం అనుకున్న టైంలో ఇలా అయింది సింక్ అవుతుంది ఆయన నన్ను పిలిచినట్టు అనిపించింది ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి సరే మరి నిన్ను అంటే ఏమైనా జరిగిందా నాకు అర్థం కావట్లేదు తండ్రి నిన్ను తీయను నేను నేను ఉంచేస్తా ఇలాగే నేను పూజలు చేస్తా నువ్వు నీ అంతట నువ్వు గంగలో కరిగిపోయే వరకు నేను అభిషేకాలు నీళ్లు పోస్తూ ఉంటా నువ్వే కరిగిపో ఇక్కడ ఇంట్లోనే కరిగిపో అని చెప్పానండి ఒక టెన్ మినిట్స్ అంతే ఈ చెయ్యి ఇదంతా స్వెట్ వచ్చేసింది నాకు ఫేస్ అంతా స్వెట్ వచ్చింది ఆ తర్వాత అప్పుడు మాకు అది ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే అద్భుతాలు జరుగుతాయా అంటారు కానీ జరుగుతాయండి నిజంగా గాడు ఉంటాడు ఉన్నాడు మనం నమ్మాలి అంతే సో శివయ్య కూడా మీ కలలో వచ్చారని చెప్పేసి చెప్పారు కదా సో అది అంటే వచ్చి ఏం చెప్పడం జరిగింది అంటే శివుడు శివయ్య వచ్చే ముందండి మాకు ఎల్లమ్మ తల్లి ఉన్నారు ఇంటి దేవత ఒక ఫోర్ ఇయర్స్ అయింది అమ్మవారు ఆ అమ్మవారు వచ్చే ముందు అండి సంకేతాలు ఒక బయట ముగ్గు వేస్తున్నా లేదంటే ఎప్పుడన్నా నేను గడపకి ఏదైనా పెట్టమంటుంది మమ్మీ పెడుతున్నప్పుడు కానీ నా చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు సౌండ్లు నాకు రూపం కనిపించడము కాళ్ళు కనిపిస్తే ఇంకా ఇంట్లోంచి పరిగెట్టుకుంటే వెళ్ళిపోయాయి భయ వేసి ఇవో కనిపిస్తున్నాయి నాకు అని చెప్తే వాళ్ళు వచ్చి చూస్తే ఏం లేదు దేవుడి గదిలోనే ఓకే బయట అయితే భయపడాలి దేవుడి గదిలో ఆ రోజు సాటర్డే అసలు ఇంకా స్వామివారి పాదాలైనా అంటే చెప్తే పిచ్చిలా ఉంటుంది కానీ నేను చూశాను అంటే ఒక స్పార్క్ అండి ఒక ఒక సెకండ్ అంటాం కదా అలా కనిపించేవి ఒక ఆవిడ ఎల్లో శారీలో చాలా సెవెన్ ఫీట్ ఆవిడ అలా కనిపించడము ఇలా చూసి ఇలా చూసే మళ్ళీ ఎవరో ఉన్నారనే లోపు మాయమవ్వడము అలాంటివి ఫేస్ చేసా తర్వాత ఒక పాము పెద్దది ఒక అడుగుల పాము అండి చాలా పెద్దగా పడిగి విప్పి మా డోర్ కొడుతుంటే నేను లేచి ఎవరో డోర్ కొడుతున్నారని తీస్తే ఇలా ఇలా అంటూ నేను ఎల్లమని వచ్చాను శివయ్య పంపించాడని చెప్తే అస్సలు ఎంత గట్టిగా అరిచి లేచానంటే ఇంట్లో నుంచి నేను చాలా భయపడిపోయినప్పుడు అలా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ తర్వాత ఏంటి ఇందుకు ఇలా జరుగుతుందని చూపిస్తే ఎల్లమ్మ తల్లి వచ్చారు ఇంకా శివుడు కూడా ఆయన అంశే కదా ఆవిడ అలా మాకు మేము ఇంకా నిలుపుకున్న తర్వాత మాకు మంచిగా అనిపించిందండి లో భయపడ్డా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో భయపడ్డాను అప్పుడు తర్వాత అలవాటు అయిపోయింది నేను ఇంకా ఫ్రెండ్స్ లానే ఉంటా అనమాట ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతాను గాడ్తో అంటే విగ్రహాలు అయినా కూడా నేను చెప్తూ ఉంటా మీకు వినబడుతుందా అని గణపాయంతో చిన్న పిల్లలతో ఆడినట్టు ఆడతా విగ్రహంతో కూర్చోబెట్టుకుని అలా అంతా క్యాజువల్ గా ఒకవేళ చేస్తున్నాం అనుకోండి ఏం చేస్తారు కొంచెం భయం అనిపిస్తుంది కానీ భయం లేకుండా మళ్ళీ నేను డీల్ చేయగలను ఓకే అంటే మీరు పట్టుకోగలరా పట్టుకోవడం కష్టం కదా దాని మైండ్ సెట్ ఎలా ఉంటదో తెలియదు కదా మనము కూడా ఆ దాంట్లో కూడా దేవుణ్ణి నమ్ముకుని మనం చెప్పుకోవడమే ఇంకా అంటే ప్రేయర్ చేయడమే కదా అలా ఉంటది భక్తి అనేది స్టార్ట్ ఏజ్ అనేది ఏం గుర్తులేదండి నాకు బై వన్ బై వన్ వన్ బై వన్ ఇంకా పీక్స్ లోకి వచ్చేసింది ఇప్పుడు ప్రపంచానికే పరిచయం ప్రపంచం కాదు అసలు నూటెనిమిది అభిషేకాలు అంటే అభిషేకాలు అంటే చాలా అది ఏంటంటే దొరకాలి వాళ్ళందరూ తీసుకురావాలి ఫస్ట్ డే భయపడ్డానండి కళ వచ్చింది బాగుంది అన్ని ప్రిపేర్ అయ్యాం మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం పెద్దదని తెలుసు అన్ని అరేంజ్మెంట్స్ చేసాం లాస్ట్కి వచ్చేసరికి ఈ లేడీస్ దగ్గర ఏంటి ఇప్పుడు పెద్ద టాస్క్ మనకి ఈ నూట ఎనిమిది మంది అంటే ఎలా అందరూ రారు కదా పది కిలోమీటర్లు నడవాలి మెయిన్ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి టెన్ కిలోమీటర్స్ టెంపుల్కి వెళ్ళాలి ఎవరు వస్తారు అనుకుని ఫస్ట్ కొంచెం భయపడ్డానండి ఇంకా నేను మా ఎల్లమ్మ తల్లి గుడి ఉంది కదా ఇంకా అక్కడికి వెళ్ళి నేను నిజమే చెప్తున్నా అండి అసలు నిజంగా ఆ రోజు మెరాకిలు జరిగింది అంటే నేను ఒకరికి చెప్పలేం కదా మన మనసులో కోరుకుంటాను పార్వతీదేవి నీ అక్క చెల్లెళ్ళందరినీ ఇంకోటి దేవతలు ఎంతమంది ఉన్నారో ఆ రూపంలో ఈ కలశ పాలాభిషేకానికి రావాలి అని చెప్పినండి నేను నేను అలా కోరుకున్నా నాకు భయం వేస్తుంది ఎవరిని అడగాలి ఎట్లా ఇది ఎలా మొదలు పెట్టాలి ఎలా వస్తారు ఇంత దూరం అంటే ఎవరిని అందరికీ ఇప్పుడు బీపులు షుగర్లు అని ఇవో చెప్తూ ఉంటారు ఒక ఇద్దరిని అడగగానే వాళ్ళు ఓకే చేశారు వామో ఇంకా అందరిని వెళ్ళడం భయపడిపోయి దేవుడి ముందు కూర్చున్నా నువ్వే రామ్మా నాకు కలిచ్చావు కదా ఇంకోటి దేవతల్లారా అక్క చెల్లెల్లాగా రండి అని చెప్పానండి ఒక వన్ డే గ్యాప్ అస్సలు నా నెంబర్ ఎలా ఫార్వర్డ్ అయిందో నేను అంటే మామూలుగా మన వాళ్ళకి చెప్తాం మన వాళ్ళు ఇంకోళ్ళు పెడతారు అది కాస్త ఒకళ్ళ నుంచి గ్రూప్స్ వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోయిందండి నేను ఇవ్వలేదని నా మీద అలిగిన వాళ్ళు ఉన్నారు అసలు నూట ఎనిమిది కాదు వెయ్యి ఎనిమిది కాదు ఇంకెక్కువ పెట్టిన వస్తారు అంత జీనం అండి పోటీ అసలు నేనైతే నిజంగా ఆ దేవతలు దిగొచ్చారు నా కోరిక వినిపించింది అనుకున్న బాగా సక్సెస్ అయిందండి నూట ఎనిమిది కాకపోయినా ఆ మిగతా ఆడవాళ్ళు కూడా అమ్మవార్లే అందరూ నేత అలాగే ఫీల్ అయ్యా అందరం ఒకటే లెక్క అనేది ఒకటి ఉంటుంది కలశానికి అంతేగాని అందరం సమానమే కదా సో అలా సక్సెస్ అయింది గ్రాండ్ సక్సెస్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్